కొడాలి నాని అంటే అస్సలు ఇంకా ఎంత బెదిరిపడారంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకా మనం ఇంకా మాట్లాడితే ఉచ్చు పోసుకుంటారనమాట. ఆ విధంగా భయపడుతున్నారు. కొడాలి నాని గారు తన నియోజకవర్గంలో తను బిజీగా ఉంటూ ఉంటే కనిపించలేదు. కొడాలి నానికి ఏదో క్యాన్సర్ వచ్చింది, అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా. వీళ్ళకి ఎలా అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అండదండగా బలంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడము మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గ సమన్వయ మీటింగ్లో కూడా ఇదే విషయమే చెప్పాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు, మీరు దానికి సిద్ధంగా ఉండండి తిప్పి కొట్టడానికని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే జరుగుతుంది, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. కొడాలి నాని కొన్ని నియోజకవర్గంలో బిజీగా ఉండడము వీళ్ళకి నచ్చలేదో, మరి ఎక్కడో తగిలినట్టుంది బాగా దెబ్బ. కొడాలి నాని కనిపించట్లేదు, క్యాన్సర్తో అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొడాలి నానికి అసలు ఏదైనా చిన్న సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి పరిగెత్తిపోతాడు అనేది అందరికీ తెలుసు. అంతేకాదు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో బయటకు వచ్చి ఖండిస్తున్నారు. అంతేకాకుండా కొడాలి నాని కూడా, ఎందుకంటే అక్కడ అమరావతి సైడ్ కృష్ణా జిల్లాకి కొడాలి నాని, పేరి నాని వీళ్ళంతా బలమైన నాయకుల్ని దెబ్బతీయాలని పచ్చ మీడియా ఎంత ట్రై చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. కానీ ఆ పప్పులు ఉడకవు. ఈ విషయంలో కొడాలి నాని గారు కూడా ముందుకొచ్చి స్పందించారు. నేను చంద్రబాబు నాయుడు రాజకీయం నుంచి వెళ్ళిపోయేంత వరకు, చంద్రబాబు నాయుడిని మట్టి కట్టించేంత వరకు, టీడీపీని క్లోజ్ చేసేంత వరకు నేను ఈ భూమి మీదే ఉంటాను, ఎక్కడికి పోను. చంద్రబాబు నాయుడు జీవితం నాశనమైపోయి చంద్రబాబు నాయుడు పైకి పోయేది కూడా నేను చూస్తాను. నేను భూమి మీదే ఉంటా, ఎక్కడికి పోను. నేను కొన్ని కారణాల వల్ల నియోజకవర్గంలో బిజీగా ఉండడం వల్ల నేను మీడియాలో కనిపిస్తేనే ఉన్నట్ట అంటే అంశ ఇంత పెద్ద తప్పుడు, నాకు ఎంత భయపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. నా దెబ్బకి భయపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటేనే నాకు నా నియోజకవర్గంలో టీడీపీ ఎంత గజగజ వణికిపోతుందో కూడా అర్థమవుతుంది అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఒకవేళ ఇంకా దిగజారి ప్రచారాలు కూడా చేస్తారు ఈ పచ్చ మీడియా, మనం వాటిని తిప్పికొట్టడానికి రెడీగా ఉండాలి. సో మరి ఇంత దిగజారకూడదు చంద్రబాబు నాయుడు గారు, మీరు మరి అసలు వరిష్ఠ రాజకీయాలు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెరవి.